హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ విద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబు కుప్పంలో వైసీపీ డైరెక్ట్ అటాక్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంపై అధికార వైసీపీ ఫోకస్ చేస్తుంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు చంద్రబాబుకు కుప్పం కంచుకోటగా ఉంటూ వచ్చింది ఆయన కుప్పంలో అడుగుపెట్టకపోయినా గెలుపు నల్లేరుపాయ నడకే అయ్యేది కానీ ఆ ఎన్నికల తరువాత నుంచి అధికార పార్టీ పూర్తి ఫోకస్ కుప్పంపై పెట్టింది ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడే మకాం వేసి మొత్తం కుప్పం వ్యవహారాలు చూస్తున్నారు చంద్రబాబుకు చెక్ చెప్పేందుకు అన్ని రకాల ఎత్తులు వేస్తున్నారు చేతిలో అధికారం ఉండడం తెలుగు నేతల మధ్య తగాదాలు మంత్రి పెద్దిరెడ్డి వ్యూహాలు కలిపి కుప్పంలో చంద్రబాబుకు డ్యామేజ్ తప్పలేదు మొదట పంచాయతీలు ఆ తర్వాత పరిషత్తులు ఈ మధ్య మున్సిపాలిటీలు ఇలా అన్నీ వైసీపీ కైవసం అయ్యాయి చంద్రబాబుకు కంచుకోట లాంటి కుప్పంలో నలభై ఏళ్ల తరువాత మరో పార్టీ అడుగుపెట్టగలిగింది ఆ దూకుడు కొనసాగిస్తూ రెండు వేల ఇరవై నాలుగు నాటికి కుప్పంలో చంద్రబాబు పీఠం కదల్చడమే టార్గెట్గా పెట్టుకుంది అధికార పార్టీ అయితే ఫార్టీ ఇయర్స్ సీనియర్ను కొట్టడానికి ఓ యువనేతను బరిలో దించుతారనే టాక్ చిత్తూరు జిల్లా వైసీపీలో ఓ రేంజ్లో ఉంది ఇంతకీ వైసీపీ వ్యూహం ఏంటి ఎవరిని పోటీకి పెట్టబోతోంది ఓవైపు చంద్రబాబు ఎక్కడ పొరపాటు జరిగింది ఓటమికి కారణం ఎవరు టీడీపీ నేతలే సహకరించారా వైసీపీ అధికార ప్రలోభాలకు పాల్పడిందా ఇలా అన్ని కోణాలలో సమీక్షిస్తున్నారు పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని గుర్తించిన కొందరిపై వేటు వేసేందుకు కూడా చంద్రబాబు సిద్ధమైనట్లు తెలుస్తోంది తాజాగా కుప్పం ఇతర పార్టీ నేతలతో మంగళగిరిలో మాట్లాడిన ఆయన కుప్పం నుంచే ప్రక్షాళన మొదలవుతుంది అన్నారు ఇదే సమయంలో పంచాయతీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు టీడీపీ కంచుకోటలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డైరెక్షన్లో వైసీపీ జెండా ఎగరేశారు అక్కడితో సరిపెట్టుకోకుండా మరింత దూకుడుగా వెళ్లాలని డిసైడ్ అయ్యారని టాక్ ఆ దిశగా ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసినట్లు సమాచారం కుప్పం మున్సిపల్ ఎన్నికలలో ఇరవై ఐదు వార్డుల్లో పంతొమ్మిది చోట్ల గెలిచి సత్తా చాటి వచ్చే సార్వత్రిక ఎన్నికలే తమ టార్గెట్ అని మాటల తోటాలు పేల్చారు మంత్రి పెద్దిరెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో కుప్పం తమదేనని ప్రకటించారు పాపం చంద్రబాబు అని సెటార్లు వేశారు మంత్రి అధికారంలో ఉండడంతో వైసీపీ కుప్పం లోకల్ ఎన్నికలలో గెలిచిందని చంద్రబాబు అందుకో భావించిన వైసీపీ నేతలు మాత్రం పక్క ప్లాన్ అమలు చేస్తున్నారట వచ్చే ఎన్నికలలో కుప్పం బరిలో నిలిచే అభ్యర్థి వేటను పంచాయతీ ఎన్నికల తర్వాత మొదలుపెట్టిన మున్సిపల్ ఫలితాల తర్వాత క్లారిటీకి వచ్చిందంటున్నారు గత ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేసిన చంద్రమౌళి అనారోగ్యంతో చనిపోవడంతో ఆ స్థానాన్ని ఆయన కుమారుడు భరత్కు అప్పగించారు ఇప్పుడు భరత్కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి కుప్పం కొత్త సారథి కోసం సీరియస్గా దృష్టి పెట్టారట ఆ కొత్త సారథి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నుంచే ఉంటారనే చర్చ పార్టీ వర్గాల్లో సంచలనంగా మారింది ఇప్పటికే చంద్రబాబు మంత్రి పెద్దిరెడ్డి మధ్య రాజకీయ సెగలు రేగుతున్నాయి అలాంటిది ఏకంగా పెద్దిరెడ్డి కుటుంబం నుంచే చంద్రబాబుపై ఒకరు పోటీకి దిగుతారని ప్రచారం జరుగుతుండటంతో ఆసక్తి రేకెత్తిస్తోంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు కుమారుడైన సుధీర్ రెడ్డి బరిలో ఉంటారని తెలుస్తోంది సుధీర్ రెడ్డి ప్రస్తుతం పొంగనూరు సుధుం సోమల మండలాల ఇన్ఛార్జిగా ఉన్నారు మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ఇప్పటికే ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు అలాగే పెద్దిరెడ్డి సోదరుడు రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు వీరందరి శిక్షణలో సుధీర్ రెడ్డి కుప్పంలో రాటు తేలుతారని అనుకుంటోంది పార్టీ కేడర్ త్వరలోనే సుధీర్ రెడ్డిని కుప్పం వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించి స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది అయితే ఎమ్మెల్సీకి ఉన్న భరత్ అసెంబ్లీ ఎన్నికల నాటికి తన పదవికి రాజీనామా చేసి బరిలో దిగుతారనే వాదన కూడా ఉంది ఒకవేళ అధిష్టానం భరత్ వైపు మొగ్గు చూపితే సుధీర్ రెడ్డి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి వైసీపీ వర్గాలు దీనికి సోషల్ మీడియాలో సమాధానాలు చెప్పేస్తున్నాయి పీలేరు లేదా పలమనేరు నుంచి సుధీర్ రెడ్డి బరిలో దిగొచ్చనే చర్చను తీసుకొస్తున్నారు రెండు వేల ఇరవై రెండు ఆరంభంలోనే దీనిపై వైసీపీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది